Audio Jungle. నమస్కారం, ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర శాసనసభ సమావేశంలో భాగంగా శుక్రవారం తాడేపల్లిగూడెం మండలంలోని ఎర్రకాలువ ముంపు అంశాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రస్తావించారు. రాబోయే సీజన్ నాటికైనా ఎర్రకాలువ గండ్లు పూడిస్తే తదుపరి పంటను కాపాడవచ్చన్నారు. ఎర్రకాలువ కారణంగా తాడేపల్లిగూడెం మండలంలో 10,000, పెంటపాడు మండలంలో 7,000 ఎకరాలు నీట మునిగాయన్నారు. కేంద్ర ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం నుంచి రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. నాటిన 40 రోజులు దాటిన తర్వాత పొలాలన్నీ కూడా మొలవడం జరిగింది అధ్యక్ష. దానికి కారణం పాత ప్రభుత్వం ఏదైతే ఉందో, మాకు ఎర్రకాలువ జలాశయం ఉందో అధ్యక్ష, దాని నుంచి వచ్చే నీరుని వేసుకునే కాలువ గట్టు ఒకటి ఉంది, ఆ గట్టు అన్ని చోట్ల తెగిపోయింది. 5 సంవత్సరాల్లో కనీసం దాన్ని రిపేర్ చేయలేదు అధ్యక్ష. మరి దాన్ని ఒక మాదిరి వర్షం వచ్చినప్పుడల్లా 1,000 ఎకరాలు మునిగిపోతూ ఉంది, మరి పంట నష్టం జరుగుతుంది, రైతు ఇబ్బంది పడుతూ ఉన్నాడు. దాని మీద ఎలాంటి ఆలోచన చేయకుండా మనం వచ్చినప్పుడల్లా వెళ్ళి పర్యటించడం, రావడం, మళ్ళీ ఇక్కడికి వచ్చి మనల్ని ఏదో మీరు సహాయం చేయమని అడగడం కంటే నెక్స్ట్ రాబోయే మరి పంటకైనా సరే ఆ ఎర్రకాలువ గట్టుని మరి ఎద్దుపాతికి మంది మీద దాన్ని చేయించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే దానికి కోట్లాది రూపాయలు ఏమి అవ్వదు, కానీ అది కానీ కనీసం పూడ్చకపోతే చిన్నపాటి వర్షానికి కూడా మునిగిపోయే అవకాశం ఉంది. మరి రూరల్ మండలానికి వచ్చి 10,000 ఎకరాలు, మరి పెంటపాడు మండలం 7,000 ఎకరాలు కూడా మునిగిపోయి పూర్తిగా నీటి మట్టం అయింది. మరి 40 రోజులు దాటింది అధ్యక్ష. 15,000 రూపాయలు ప్రతి రైతు 15,000 నుంచి 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు అధ్యక్ష. మరి వాళ్ళందరికీ కూడా మనం అయితే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మరి మేము అందరూ కూడా చెప్పాం, ఇవాళ మన దగ్గర డబ్బు లేదు, కానీ ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఏదైనా మనకు డబ్బులు వస్తే మరి ఆ డబ్బునైనా కానీ కనీసం వాళ్ళకి ఎంతో కొంత మనం ఇస్తే బాగుంటుందని చెప్పి మా ఉద్దేశం అధ్యక్ష. మరి ప్రభుత్వం ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు మనం ఆదుకుంటేనే మన ప్రభుత్వం మీద వాడికి కూడా మంచి ఆలోచన ఉంటుంది. కాబట్టి దయించి మీరందరూ కూడా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొస్తాం, మీ ద్వారా మంత్రి గారిని కూడా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఆ ఎర్రగాలో కట్టి నెక్స్ట్ సీజన్కైనా సరే దాన్ని ఏదో రకంగా పూడ్చవలసిన అవసరం, మరి ఆ గట్లు ఎక్కడైతే గండ్లు కొట్టినాయో ఆ ప్రాంతాలన్నీ కూడా రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే క్రాప్ అయినా కాపాడవచ్చు, రైతులను ఆదుకోవచ్చు అనే ఆలోచనని మీకు మీ ద్వారా మంత్రి గారు తెలియజేస్తున్నారు అధ్యక్ష. కావున మంత్రి గారు కూడా ఒకసారి విజిట్ చేసి వారు చూసిన తర్వాత దాన్ని కూడా ఒక రకం దానికి ఏదైనా రిపేర్లు పెట్టించవలసిందిగా నేను మిమ్మల్ని మీ ద్వారా మరి మంత్రి గారిని కూడా అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా ప్రభుత్వం తరపున కూడా మన సహాయాన్ని ఎంతవరకు అందించగలము అది కూడా ఒకసారి ఆలోచించేయండి. స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో అయితే డబ్బు ఏమీ లేదు, మరి సెంట్రల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఏమన్నా కానీ మనం తీసుకుంటే మరి ఆ డబ్బుని ఏదైనా పేద రైతులకు అందించే ఆలోచన ఉంటే దాన్ని సహాయం చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఈ రోజు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక 14వ వార్డు తెలుగుదేశం పార్టీ కమిటీ, 17వ వార్డు గణేష్ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, పట్నాల రాంపండు, వాడపల్లి సుబ్బరాజు, ఏరుబండి సతీష్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి, అలాగే మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, అనేక సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తి, అలాగే 2 టెంపుల్స్ ఉన్నాయి, విశ్వదుర్గేశ్వరి మాత ఆలయం కానీ మారుతి స్వామి ఆలయం కానీ,
రెండు ఆలయాలు కూడా ఆయన ఆధ్వర్యంలో దేదీప్యమానంగా వెలుగుతున్నాయంటే అతని కార్యదీక్ష, అలాగే పేద ప్రజలకే న్యాయం చేయాలనుకునే వ్యక్తి, అలాగే ఎన్నో ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు కాడించి ఎన్నో వితరణతోటి అన్ని కార్యక్రమాలు చేసే వ్యక్తి గొర్రెల శ్రీధర్ గారు. ఈవేళ ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ 14వ వార్డు మన త్రిమూర్తులు వాళ్ళ మిత్ర బృందం ఏర్పాటు చేసిన ఈ అన్నదాన కార్యక్రమం మా కానికి మరి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈవేళ సేవా దృక్పథంతో అలాగే తన దగ్గరకు ఎవరైతే వచ్చారో వాళ్ళకి న్యాయం జరిగేలాగా వ్యవహరించే వ్యక్తి శ్రీధర్ గారు. ముఖ్యంగా నిన్న మొన్న చూశాను భాగ్యలక్ష్మిపేటలో ఈ 4 రోజులు కురిసిన వర్షాలకి మొత్తం రోడ్లన్నీ జలమయం అయిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే వెంటనే ఒక 10 లారీలు మరి ఈ మట్టి తీసుకొచ్చి, మట్టి అంటే బూడిద చిప్స్ మెటల్ చిప్స్ తీసుకొచ్చి మరి మున్సిపాలిటీ ఎందుకు అల్లుడు నేను చెప్తాను మున్సిపల్ కమిషనర్ గారికి ఏందామంటే, ఎందుకంటే మనం ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత రోడ్లు ఏందామన్న ఉద్దేశంతో మరి ఆ వార్డులో మనకి 1500 తాడేపల్లిగూడెం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ గారు, అలాగే తాడే మన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో వివిధ కార్యక్రమాలు ఆయన పుట్టినరోజు సందర్భంగా ముందు అమ్మవారి పూజ జరిపించి అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ పేషెంట్లందరికీ పళ్ళు బ్రెడ్ పంచిపెట్టడం జరిగింది, అలాగే వృద్ధాశ్రమంలో భోజనం పెట్టడం జరిగింది, లెపర్సీ కాలనీలో అక్కడ ఉన్న అందరికీ కూడా వస్త్రదానం మరియు భోజనం పెట్టడం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా అన్నయ్య గారైన తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల్ బాబుజీ గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ విచ్చేసిన మా తెలుగుదేశం నాయకులందరూ ముందుగా నమస్కారం తెలియజేసుకున్నాం. శ్రీధర్ గారి గురించి 2005లో రాజకీయంగా ప్రవేశించి అలాగా మున్సిపల్ కౌన్సిలర్గా అలాగే వైస్ చైర్మన్గా అలాగే రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎదగడం కాకుండా ఎవరైనా ఆపద్దో ఇంటికి వస్తే ఖచ్చితంగా సమయం చూడ్డైనా 2 గంటలు పెట్టినా 3 గంటలు పెట్టినా ఆ సమస్య తీరే వరకు పోరాడతాడు. అలాగే ఆరోగ్య సమస్య గురించి కూడా ఆయన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు. అలాంటి సోదరుడు యొక్క పుట్టినరోజు మా సమక్షంలో జరుపుకోవడం, అది మా అన్నయ్య గారైన బాబుజీ గారి ఆధ్వర్యంలో జరగడం, ఈ కార్యక్రమాన్ని ఇంత ఈ విధంగా ఏర్పాటు చేసిన 14వ వార్డు యూత్ అందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. త్రిమూర్తులు వాళ్ళ మిత్ర బృందం కలిపి ఈ ఏర్పాటు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా గొప్పది. అలాంటి అన్నదాన కార్యక్రమం చేస్తున్న 14వ వార్డు తెలుగుదేశం కమిటీ సభ్యులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఒక శ్రీధర్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. చిన్న వయసులో ఇలాగ ఒక అన్నదాన కార్యక్రమం మేము చేపెడుతున్నామండి, మీరు మాకు అతిథిగా వ్యవహరించాలని మేము ఆహ్వానించగానే మా ఆతిథ్యాన్ని మన్నించి నేను ఇక్కడ వచ్చినందుకు మా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గోళ్ళ బాబ్జీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి 14వ వార్డు తరఫున. అలాగే ఈరోజు గొర్రెల శ్రీధర్ అన్నయ్య గారు వార్డులో ఈ తాడేపల్లిగూడెంలో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, వృద్ధాశ్రమం కానీ లేకపోతే ఆటో యూనియన్ వాళ్ళకి యూనిఫామ్స్ కానీ మరెన్నో సేవ అనాథాశ్రమాల్లోని పిల్లలకు కానీ ఇవన్నీ వారు చాలా చేస్తున్నారు. ఇంకోటండి ఎప్పుడైనా సరే ఆయన దగ్గరికి మనం ఏదైనా కష్టమని వెళ్తే ఆయన ఖాళీ చేతులతో ఎప్పుడు పంపించలేదు ఎవరిని కూడా. అటువంటి వ్యక్తి ఏంటంటే మనం ఏదైనా ఇక్కడ మేము ఒక దైవ కార్యక్రమం చేస్తున్నాం అండి, వినాయక చవితి నవరాత్రులు కానీ లేకపోతే దసరా అని కానీ మనం వెళ్తే దానికి తగు విరాళం ఇచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తారు. అలాగే ఏదైనా ఒక వార్డులోని ఎవరు లేని వాళ్ళు లేని అనాథ శ్రవాలుగా అనాథలు గట్టా ఉండి వృద్ధులైన మరణించిన వాళ్ళు కూడా అనాథ శవ దహనాలకు కూడా ఆయన ఎన్నోసార్లు సహకరించి ఆ కార్యక్రమం జరిపించడం కూడా మనం చూసాం. వారి యొక్క సేవక ఆ వారిలో ఉన్న సేవా దృక్పథాన్ని మేము పూర్తిగా తీసుకొని మనకు కూడా చేతనైనంత ఏదో చేయాలి ఎంతో కొంత అని ఈరోజు ఆయన పుట్టినరోజు శ్రీధర్ అన్నయ్య గారి పుట్టినరోజు రోజుని పురస్కరించుకుని ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే తాడేపల్లిగూడెం పురి దేవత శ్రీ బలుసులమ్మ వారిని ఆషాఢ మాసం సందర్భంగా శుక్రవారం రోజు రకాల కూరగాయలు ఆకుకూరలతో శాకంబరి దేవిగా అలంకరించి
దాదాపు 8 టన్నుల కూరగాయలను అలంకరణకు వినియోగించినట్లు ఆలయ కమిటీ ప్రతినిధి శ్రీరంగం వివరించారు. చిల్లర వర్తకుల సంఘం వారు సహాయ సహకారాలతో జై పరశురామ తల్లి ఆలయ నిర్వాహకులు కార్యక్రమం జరుగుతున్నది. అలాగే ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం కాబట్టి భక్తులందరూ కూడా వేచి ఉండి అమ్మవారి యొక్క అన్న మీ అంత సౌకర్యాన్ని అమ్మవారి యొక్క సన్నిధిలో ఆల్రెడీ 2014 నుంచి 19 వరకు అప్పుడు చిన్న గుడి ఉండేదండి మనకి. మౌళ్ళం గుడితో పోల్చినప్పుడు మనం చాలా తక్కువగా ఉందని ఫీల్ అయ్యేవాళ్ళం. అప్పుడు ఆ 2014లో మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి ఈ ఇప్పుడు ఎమ్మెల్యే బొల్సెట్ శ్రీనివాస్ గారు అప్పుడే దీనికి ఒక మొదటి ఇటుకని ఇక్కడ పేర్చడం జరిగింది. కరెక్ట్గా చెప్పాలంటే కొన్ని దశాబ్దాలు తర్వాత ముందుగా ఆయన ఒక చొరవ తీసుకుని ఇక్కడ జాతర చేయడం జరిగింది. ఆ జాతర తర్వాత మనకి ఈ గుడి ప్రాంగణం ఇంత పెద్దది అవడానికి అప్పట్లో ఉన్న దేవాదాయ శాఖ మంత్రి గారు మన పైడిగొండల మాణిక్యాలరావు గారు సహాయంతో ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు కొంత డెవలప్మెంట్ ఆగినా కూడా ఇప్పుడు మళ్ళీ అమ్మవారు మనకు అవకాశం వచ్చింది. మన చేతులారా ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో మావళ్ళం గుడి అని లేకపోతే పెద్దింట్లం గుడి అని దానికి తగ్గట్టుగా దానికి పైగా మనం ఎంత అంతకు మించి మనం ఏం చేయగలం అనేది మన మా ఆలోచనలో ఉంది. ఖచ్చితంగా చేసి చూపిస్తాం. చేయకుండా చెప్పడం కంటే చేసిన తర్వాత ఇలా చేసామని చూపించడానికి మేము ఎప్పుడు ముందుగా ఉంటాం, రెడీగా ఉంటాం. జాతర మళ్ళీ చేసే అవకాశం ఉందండి? ఖచ్చితంగా ఉందండి. మీ అందరం ఆలోచన కూడా చేస్తాను. ఎప్పుడు అనేది ఎంత తొందరలో అయితే అంత తొందరలో మీ అందరికీ కూడా చెప్పే అవకాశం ఉంది. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి డ్రైవింగ్ లైసెన్స్ వెంట పెట్టుకుని డ్రైవింగ్ చేయాలని తాడేపల్లిగూడెం ట్రాఫిక్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. గురువారం రాత్రి జీవి మాల్ సెంటర్ నందు వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వల్ల ద్విచక్ర వాహనదారులు రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు కలిగి ఉండాలని సూచించారు. గుడియాడు ఆడి చెప్తా ఉంటాడు.
పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారైనటువంటి అద్నాన్ నయీమ్ అజ్మీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు మరియు ఎస్డిపిఓ తాడేపల్లిగూడెం టౌన్ ఇన్స్పెక్టర్ గారి పర్యవేక్షణలో ప్రతిరోజు కూడా వెహికల్ చెక్కింగ్ చేయడం జరుగుతూ ఉంది. ట్రాఫిక్ పోలీస్ తరఫున ప్రతిరోజు కూడా వెహికల్ చెక్కింగ్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఎక్కువగా ఈ కాలేజీలు పునఃప్రారంభమైన సందర్భంగా ఎక్కువగా యువకులు అనేవాళ్ళు ట్రిపుల్ రైడింగు, కాలేజీ వాళ్ళు మైనర్ డ్రైవింగు ఇవన్నీ కూడా ఎక్కువగా మా వెహికల్ చెక్కింగ్లో గుర్తించడం జరుగుతూ ఉంది. దయచేసి ఈ కాలేజీలకు వచ్చేటటువంటి స్టూడెంట్స్ యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు దయచేసి గమనించమని, వాళ్ళ విలువైన భవిష్యత్తు మీద ఆధారపడేటటువంటి వాళ్ళు ఈ డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా అలాగే సరైనటువంటి పత్రాలు లేనటువంటి వాహనాలని వాళ్ళకి ఇవ్వడం ద్వారా యాక్సిడెంట్స్ గురి చేయడం, ట్రిపుల్ రైడింగ్ల వల్ల ఓవర్ స్పీడ్ వల్ల కూడా టౌన్లో ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. వీళ్ళ వల్ల వేరే వాళ్ళకి ప్రాణాలకు కానీ వీళ్ళ ఇంజురీస్ అవ్వడం కానీ ఎక్కువగా జరుగుతామని దయచేసి తల్లిదండ్రులందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం. మైనర్ డ్రైవింగ్లు ఎవరు కూడా చేయొద్దని, తల్లిదండ్రులు ఎవరు కూడా మైనర్స్కి వాహనాలు అనేది ఇవ్వద్దని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఎక్కువగా డ్రైవింగ్ లైసెన్స్ని నిబేషించలు లేని వారికి కూడా గుర్తించడం, ఫైన్లు వేయటం జరుగుతూ ఉంది. ఈ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఫైన్ విధించడము ప్లస్ వెంటనే కూడా నెక్స్ట్ జన్ పరివాహన పరివాహన యాప్ ద్వారా రుసుము వెంటనే అక్కడే కూడా గవర్నమెంట్కి కట్టించేటటువంటి కార్యక్రమం అనేది చేస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ గమనించండి, ఎవరు కూడా ఈ హెల్మెట్స్ కూడా ప్రతి ఒక్కరూ ధరించమని కోరుతా ఉన్నాం. టౌన్లో ఈ మన న్యాయమూర్తుల యొక్క ఉత్తర్వుల మేరకు ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరిస్తే విలువైన ప్రాణాలు అనేది కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. యాక్సిడెంట్స్ రోడ్డు ప్రమాదాలు జరగడం వల్ల వారు ఒక్కరే చనిపోవడం అనేది కాదు, వారి కుటుంబం మొత్తం రోడ్డును పడేటటువంటి పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ట్రాఫిక్ రూల్స్ని పాటించండి. అలాగే ఈ స్కూల్ స్టార్ట్ అయ్యేటటువంటి ఈ సందర్భంలో ప్రజలకి మీ మీడియా ఛానల్ ద్వారా కోరేది ఏంటంటే, ఎక్కువగా ఈ ఆటోల్లో వెళ్ళేటటువంటి స్టూడెంట్స్ కానీ కాలేజీ బస్సులకు వెళ్ళేటటువంటి స్టూడెంట్స్ కానీ దయచేసి అందరికీ కూడా యాజమాన్యాలందరికీ కూడా నోటీసులు ఇవ్వడం, అలాగే రవాణా శాఖ తరఫున కూడా ఫిట్నెస్లన్నీ వెరిఫికేషన్ చేయడం కూడా జరిగింది. కానీ ఎక్కువగా ఈ ఆటోలకు పంపించే వాళ్ళు మాత్రం పరిమితికి మించి పిల్లలని ఆటోలకు పంపకుండా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ట్రాఫిక్ పోలీస్ తరఫున మేము కూడా ప్రత్యేకమైనటువంటి డ్రైవ్స్ అటెండ్ చేసి ఏమైనా పరిమితిని మించి స్కూల్స్కి వెళ్తుంటే కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించి మీ విలువైన ప్రాణాలని, సురక్షితమైన ప్రాణం గమ్యానికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పోలీస్ డ్రైవ్కి చేసేటటువంటి ప్రతిరోజు చేసేటటువంటి ఈ వెహికల్ చెక్కింగ్కి ప్రతి ఒక్కరు సహకరించి మీరు అన్ని రూల్స్ పాటిస్తే మేము కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. దయచేసి అందరూ గమనించండి, ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించండి. థ్యాంక్ యూ అనండి. కార్గిల్ శిఖరంపై త్రివర్ణ పతాకం ఎగురవేసిన రోజే కార్గిల్ విజయ్ దివాస్ అని జిల్లా సైనిక సంక్షేమ అధికారి కెవిఎస్ ప్రసాదరావు అన్నారు. శుక్రవారం తాడేపల్లిగూడెం మండలం మాధవరం మాజీ సైనికుల సంక్షేమ భవనం వద్ద కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. తొలుత జాతీయ పతాకం ఎగురవేసి అమరవీరుల స్థూపం వద్ద జోహార్లు అర్పించారు. ఒక
పేరు కేవీఎస్ ప్రసాదరావు. నేను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సైనిక సంక్షేమ అధికారిని. ఈరోజు ఈ మిలిటరీ మాధవరం రావడానికి కారణం మన కార్గిల్ యుద్ధం జరిగి ఈ రోజుతో మనకి 25 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. అందుచేత ఈ కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన 527 మంది సైనికులను తలుచుకుంటూ, కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మన మాజీ సైనికులు మన మిలిటరీ మాధవరంలో కూడా ఉన్నారు, అందుచేత వారిని సత్కరించే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. కార్గిల్ యుద్ధం అనేది ఒక ప్రత్యేకమైన ఇదిగా చూడాలి. ఎందుకంటే 1971 సంవత్సరంలో పాకిస్తాన్పై విజయం సాధించిన తర్వాత 1990-92 వరకు పరిస్థితులు బాగానే ఉన్నాయి. కానీ ఆ తర్వాత శత్రు దేశాల నుంచి కొన్ని కవింపు చర్యలు జరిగాయి. 1999 మే 3వ తేదీన కొంతమంది గొర్రెల కాపురులు కార్గిల్ సెక్టార్లో పాకిస్తాన్ నుంచి తీవ్రవాదులు చొరబడినట్టుగా సమాచారం అందించారు. మే 5వ తేదీన అప్రమత్తమయ్యి మే 5వ తేదీ నుంచి మన వీర సైనికులు చొరబడిన వాళ్ళందరినీతో యుద్ధం ప్రారంభం జరిగింది. ఇది సుమారుగా 3 నెలల పాటు యుద్ధం జరిగిన తర్వాత 1999 జూలై 26వ తేదీన మనకి సంపూర్ణ ఆయన దాదాపు 15 లక్షల రూపాయలు విలువైన లాభంతో చెప్పి ముందు కూడా మన ముందు ఉన్న ఈ సెక్రటరీ మీరెప్పుడు కూడా ఆయనే పంపించడం జరిగింది. అలాగే మా ముందు ఉన్న అభివృద్ధి అది ఏంటంటే మన గ్రామంలో అభివృద్ధి అభివృద్ధి పొందబడి మంది మామూలుగా చేసిన దానికి యాక్టర్ ఒక సీక్వెన్స్ నడవడానికి ఆయన ఒక రెడీమేడ్ లో ఏదైతే ఉన్నాయో ఆ వాయు ప్రయత్నించడానికి ఆనందించు ఆయన కృషి మరి ఈ 3 వస్తువులు చూస్తే తెలుస్తుంది. మనం ఏదన్నా ఉంటే డబ్బులు పెట్టి వేరే వస్తువులు కొనడం వేరు. యాక్చువల్లీ ఆర్మీ వాతావరణం సృష్టించి ఆ అర్థంగా ఇక్కడ మనం ఒక మిలిటరీ వాతావరణం ఏం చేయాలంటే ఆయన ఎవరు మనకి ఎప్పుడు కూడా ఉంటుంది మనందరం కూడా ఒక దానితో పట్టు పెట్టాయని గొర్రెల శ్రీధర్ జన్మదినం సందర్భంగా కనకట్ల 28వ వార్డు లెప్రసీ కాలనీ నందు తెలుగుదేశం పార్టీ నాయకులు బిరుదుకోట వెంకటేశ్వరరావు, పసల పూడి రాంబాబు, అమ్మ భవానీ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం. రామన్న ఎదరగా రాజుగారు ఎదరండి ఓకే పట్టి ఉన్నదా ఓకే
ఏమో చట్టం పర్లేదు సుగర్లేదు రామ్ పండుగకి రామ్ పండుగ అమ్మా ఈరోజు గొర్రెల శ్రీధర్ గారి పుట్టినరోజు అమ్మా ప్రతి సంవత్సరం శివయ్యలు అందరూ కూడా పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఆయన పేద వృద్ధులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం అలాగే దుప్పట్లు పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి గొర్రెల శ్రీధర్ గారి పుట్టినరోజు ఈరోజు తానికి 8వ వార్డు లెపర్సీ కాలనీలో మరి పేదలకు అన్నదాన కార్యక్రమం వత్తదాన కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు గారు అలాగే సుబ్రాజ్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. ఈ కార్యక్రమం మరి శ్రీధర్ గారు మరి ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో ఘనంగా జరుపుకోవాలని రానున్న రోజుల్లో శ్రీధర్ గారు ఉన్నతమైన పదవులను అధిరోధించి ఈ పట్టణానికి ఈ పేద ప్రజలకి సేవ చేసే భాగ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, అలాగే రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి మా అన్నయ్య గారు గొర్రెల శ్రీధర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు స్థానిక 28వ వార్డులో ఈ యొక్క లెప్పర్సీ కాలనీ వద్ద మరి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి దుప్పట్లు కానీ వాళ్ళకి భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మన అన్నయ్య గారు రాంపండు గారు, అదేవిధంగా రాష్ట్ర జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి మా పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు వాడపల్లి సుబ్బరాజు గారికి, అదేవిధంగా ఈ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మన శ్రీధర్ అన్నయ్య గారి గురించి చెప్పాలంటే ఎటువంటి సేవా కార్యక్రమాలను ముందుండే వ్యక్తి మన శ్రీధర్ అన్నయ్య గారు. మరి అదేవిధంగా వాళ్ళ నాన్నగారి పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు ఆయన చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఆయన సొంత వార్డులో ఒక దుర్గమ్మ తల్లి గుడి కానీ, అదేవిధంగా 19వ వార్డులో మారుతి స్వామి ఆలయం కానీ మరి దగ్గరుండి ఆయన ప్రతి సంవత్సరం కూడా ఆయన పూజా కార్యక్రమాలు చేయడం, అనేక సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుండే వ్యక్తి. మనకి ఏదైనా పని ఉందంటే ఎవరైనా నేను ఫోన్ చేస్తానులే మీరు ఎలాంటి అంటారు, మరి అన్నయ్య గారు అటువంటి వ్యక్తి కాదు. నేను దగ్గరుండి తీసుకెళ్ళి దగ్గరుండి పని చేయించి వెళ్ళే వ్యక్తి. మరి రాబోయే రోజుల్లో ఆ భగవంతుడు ఆయనకి మంచి ఆరోగ్యాలు కల్పించాలని, రాబోయే రోజుల్లో ఆయనకి ఉన్నతమైన పదవులు మరి గవర్నమెంట్ మంద వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో మంచి పొజిషన్లో అన్నయ్య గారు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. రూరల్ మండలం నందమూరి గ్రామంలో గత వారం కురిసిన వర్షాలకు పొలాలు గ్రామాల్లోనికి నీరు వచ్చిన సంగతి తెలిసిందే. దీనితో గ్రామస్తులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. వారు కనీసం వంట చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. దానిని గుర్తించిన గ్రామ సీనియర్ టీడీపీ నాయకులు ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ సెనగన శ్రీనివాస్ గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చెప్తాను
ఈరోజు నందమూరి గ్రామంలో శనగల్ శ్రీనివాసు శనగల్ శ్రీనివాస్ గౌడ్ మిత్ర బృందం అందరూ కలిసి, అంటే మాకు నందమూరి గ్రామంలో 10 రోజులు బట్టి ఎర్రకాలవ పొలాలు అలాగే ఊరు కూడా చాలా వరకు మునిగింది. అలాగే మా గ్రామ ప్రజలు రైతువారీలో చాలా మంది ఎకరానికి 12,000-13,000 పెట్టుబడి పెట్టి చాలా మంది నష్టపోయారు. అలాగే మేము తెలుగుదేశం పార్టీ లీడర్గా మరి ఉలవల బాబ్జీ గారు, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, మా ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, బొలిశెట్టి రాజేష్ గారు, అలాగే వీళ్ళందరితో కూడా పొద్దున్న వెళ్ళి మా గ్రామంలో ఇలా శనగల్ శ్రీనివాస్ గౌడ్ మిత్రబృందం మరి వీళ్ళందరికీ కూడా వరద బాధితులకి భోజనాలు పెడుతూ అందరం కూడా ఆహ్వానించాం. కానీ మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏమో మన శాసనసభలో ఉండటం వల్ల ఆయన రాలేకపోయారు. అలాగే ఉలవల బాబ్జీ గారు కూడా మా నియోజకవర్గ ఇన్ఛార్జీ గారు ఆయన ఏదో ముఖ్యమైన పని మీద కాకినాడ వెళ్ళడం జరిగింది, ఆయన కూడా రాలేకపోయారు. అయినా సంతోషం, ఈ గ్రామ ప్రజలు అందరూ కూడా చక్కగా భోంచేసి అందరూ కూడా మరి మా గ్రామం బాగుండాలని మా గ్రామంలో, అలాగే ఈవేళ ముఖ్య అతిథులుగా మన మట్టా రామకృష్ణ గారు జనసేన పార్టీ మట్టా రామకృష్ణ గారు, అలా టీడీపీ గ్రామ పార్టీ సింతాడపల్లి ప్రెసిడెంట్ మాజీ ప్రెసిడెంట్ చిట్టిగిని సీని గారు, ఓకా నాని గారు, అతిల్ బాబీ గారు, అలాగే మీ ఊరు ఆయన పేరు ఏం పేరండి మీ ఊరు సీని గారు. ఈరోజు నందమూరి గ్రామంలో వరద బాధితులకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నందమూరి మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శనగల్ శ్రీనివాస్ గౌడ్ గారికి మా సంఘం తరఫున, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు వలవల బాబ్జీ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత మహత్తర కార్యక్రమం చేయడానికి ఆ భగవంతుడు ఆయనకి మంచి ఆయురారోగ్యం అలాగే ఐష్టైశ్వర్యాలు కలగజేసి ఊరు గ్రామ ప్రజలందరికీ కూడా వరదలో ఇబ్బంది పడుతున్నారు అని మానవతా దృక్పథంతో ఇలా అన్నదానం చేయడం ఒక మహత్తరమైన అది ఉద్యమం అది. కాబట్టి ఆయనకి తాడేపల్లిగూడ నియోజకవర్గం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈ గ్రామంలో పంట పొలాలు నష్టపోయిన రైతులందరికీ కూడా మా సంఘం తరఫున, అలాగే మా పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ప్రత్యేక సంఘీభావం తెలియజేస్తున్నాం. వాళ్ళకి ప్రభుత్వం కూడా త్వరలోనే ఆదుకుంటుంది ఆ పంట నష్టపోయిన రైతులందరినీ కూడా. ఏమి ఎవరు కంగారు పడడం అవసరం లేదు. కాబట్టి మా ఎమ్మెల్యే గారు కూడా దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టారు. దీని మీద బొలిశెట్టి శ్రీనివాస్ గారు అందరూ కూడా నిరుత్సాహపడుకోకుండా ధైర్యంగా ఉండి ఇప్పుడు ఉన్న పంటనే గల నందమూరి గ్రామంలో ఆయన మన లీడర్ అయినటువంటి మన ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ అలాగే తెలుగుదేశం పార్టీ బీసీసీల నాయకులైనటువంటి మన శ్రీనివాస్ నందమూరి శ్రీనివాస్ గారి మిత్రబృందం అందరూ కలిసి ఈరోజు నందమూరి గ్రామంలో ఈ వరదలకి ఈరోజు మొన్న మధ్య జరిగిన వరదలకి ఎంత ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలందరికీ ఈరోజు అన్నదానం పడడం జరిగింది. ఈ యొక్క మానవ సేవే మాధవ సేవే అనేటువంటి ఒక నినాదాన్ని నేను పుంజుకొని ఈరోజు ఇంతమందికి అన్నదానం పెడతాం చాలా గొప్ప విషయం. అలాగే ఈ కార్యక్రమానికి ప్రాసిడ్యూ నందమూరి గ్రామ ప్రజలకు కానివ్వండి, అలాగే శనగల్ శ్రీనివాస్ గారి యొక్క మిత్ర బృందానికి కానివ్వండి ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రానున్న రోజుల్లో మన ఎమ్మెల్యే గారు బొలి శ్రీనివాస్ గారు ఈ గ్రామానికి మళ్ళీ వచ్చి వాళ్ళ బాగోగులన్నీ కూడా చూసి ఎవరికి ఇబ్బంది పడకుండా చేసే నాయకులు మన మన జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు మన బొలి శ్రీనివాస్ గారు అటువంటి మనిషి మనకి ఎన్నడూ దొరకరు. అలాగే ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా చేసేటువంటి మన నందమూరి శ్రీనివాస్ గారు కానీ అలాగే వారి మిత్రులందరం కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. గణపవరం మండలం సి హెచ్ అగ్రహారం గ్రామములో ఫ్రైడే డ్రైడే మరియు డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం కార్యక్రమములపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించటం వలన దోమ కాటు వలన వచ్చే వ్యాధులను అరికట్టవచ్చునని, ఇంటి పరిసరాలను పరిశుభ్రముగా ఉంచుకోవాలని, కొద్దిపాటి నీరు ఇంటి పరిసరాలలో అనవసరపు వస్తువులలో నిల్వ ఉండట వలన వాటిలో దోమలు పెరిగి అవి కుట్టుట వలన మలేరియా డెంగ్యూ వ్యాధులు వస్తాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకుడు నామాల రాజు పాల్గొన్నారు. డెంగ్యూ నివారణ
మాసోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మీ యొక్క ఉద్దేశం ఏంటంటే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. కొద్దిపాటి అనవసరపు నీళ్లు మన ఇంటి చుట్టూ ప్రాంతాల్లో నిల్వ ఉండడం వల్ల వాటిలో దోమ పెరిగి ఆ దోమ కాటు వలన డెంగ్యూ మలేరియా చికెన్గున్యా వ్యాధులు వస్తాయి. కనుక మనం ఏం చేయాలంటే ఈ ఫ్రైడే నైడే శుక్రవారం పొడివారం శుభ్రవారం అని ప్రభుత్వం ఒక కార్యక్రమం చేపట్టింది. ఇది ఆ రోజు ఏం చేస్తారంటే చాలామంది పూజలు చేసుకుని ఇంట్లో ఉన్న వస్తువు అన్నీ పూజ చేసుకోవడం ఇటువంటి చేస్తూ ఉంటారు. దాని మార్గంలోనే మనం ఏం చేయాలంటే ఇంటి చుట్టూ నీళ్లు నిల్వ ఉండకోకుండా తొట్టుల్లోనో లేకపోతే దుబ్బురోళ్ళు తర్వాత దుబ్బురోళ్ళు కొబ్బరి బొండాలు ఇంకా టైర్లు ఫ్రిడ్జ్లో ఉన్న ఫ్రిడ్జ్ వెనకాల ఉన్న వాటరు ఇటువంటివి లేకోకుండా ఆ వాటిలో నీరు నిల్వ లేకోకుండా అది శుభ్రం చేసుకుని దోమ కాటుకి గురి కాకుండా మనం దోమ తెరలు వాడాలి. దోమ కుట్టకూడదు, దోమ కుట్టకూడదు, దోమ కుట్టకూడదు, దోమ కుట్టకూడదు అనే నినాదంతో మనం ఆరోగ్యవంతమైన జీవితం జీవించాలి కనుక మరి యొక్క కార్యక్రమానికి వైద్యాధికారి సంతోష్ కుమార్ రెడ్డి గారు మరి ఉన్నారు. వారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.